करोना लॉकडाउन उत्तर्वुल प्रकारं 80 रोजुलुगा मूसिवेयबडिन देवालयालनु ई रोजु नुंचि तेरिचेंदुकु राष्ट्र प्रभुत्वं अनुमति इव्वडंतो तूर्पु गोदावरी जिल्ला पिठापुरंलोनी प्रमुख पुण्यक्षेत्रं कुक्कुटेश्वर स्वामी राजराजेश्वरी अम्मवार्ल देवस्थानालु प्रारंभमय्यायि। కరోనాను దృష్టిలో ఉంచుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా థర్మల్ గన్స్ తో ప్రతి భక్తుని యొక్క ఉష్ణోగ్రతను కొలిచి అనంతరం వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు సేకరించి రాజగోపురం ద్వారా ఆలయంలోకి అనుమతిస్తున్నారు। దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి కూడా శానిటైజర్ను ప్రవేశ ద్వారం వద్ద అందుబాటులో ఉంచారు। ఈ సందర్భంగా ఆలయ ఈవో సౌజన్య మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 2 నెలల పాటు ఆలయాన్ని మూసివేయడం జరిగిందని అనంతరం తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి భక్తులను దర్శనాలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు। మనం పాదరే క్షేత్రం నుంచి కార్యనిర్వహణ అధికారి సౌజన్యని మాట్లాడుతున్నాను। మరి సుమారు 2.5 నెలల లాక్డౌన్ అనంతరం మరి ఈ రోజు దేవాలయాలనే తెరుచుకోవడం జరిగింది। మేమైతే గవర్నమెంట్ వారు ఎటువంటి సూచనలు చేశారో అవన్నీ జాగ్రత్తలు మేము మా దేవస్థానంలో తీసుకోవడం జరిగింది। థర్మల్ గన్స్ ఏర్పాటు చేసి వచ్చే ప్రతి భక్తుల్ని రాజగోపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యే విధంగా చూసుకున్నాం। ఒక గేట్ నుంచి ఎంటర్ అయ్యే విధంగా ఇంకో గేట్ నుంచి బయటికి వెళ్లే విధంగా ఏర్పాటు చేసాము। థర్మల్ గన్తో చెక్ చేసి ఎవరికైతే టెంపరేచర్ లేదో అలాగే జలుబు దగ్గు అవేమి లక్షణాలు లేని వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నాము। 10 ఇయర్స్ లోపు వాళ్ళని 65 ఇయర్స్ దాటిన వాళ్ళని కూడా మేము ఎలా చేయట్లేదు। అలాగే పుష్కరంలో స్నానాలు అనేవి నిషేధించడం జరిగింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు। అన్నదానం కూడా ప్రస్తుతం ఆపాము తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా ఆపడం జరిగింది। అలాగే భక్తులందరూ సామాజిక దూరం పాటించే విధంగా లోకల్ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేశాము। 80 రోజుల అనంతరం తర్వాత దేవాలయాలు ఈరోజు మొదటి రోజుగా తెరుచుకోవడం జరిగింది। భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనలు ప్రభుత్వాలు ఏదైతే నియమ నిబంధనలు సూచించాయో అవన్నీ కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి 80 రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత ఈరోజు మరి దేవాలయాలని తెరిచారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయాల దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని ఏవైతే ప్రభుత్వాలు సూచనలు ఇచ్చాయో వాటిని మీ అందరూ కూడా సూచన తప్పకుండా పాటించి మీరు ఇబ్బంది పడకుండా ఇతరులు కూడా ఇబ్బంది పడకుండా మనందరం కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ దేవాలయాల శాఖకి అందరికీ కూడా మరి సహకరిస్తూ మన ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కరోనాని ఎదుర్కోవడానికి అన్నయుద్ధంగా ఉండి సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ దేవుని దర్శనం చేసుకుని ఆ యొక్క దేవుని యొక్క కుక్కుటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాం। అలాగే గుడిలో ఎంట్రన్స్ గేట్ అయితే ఒకటి ఉంది తర్వాత ఎగ్జిట్ గేట్ నుంచి మరో ద్వారా నుంచి పంపిస్తున్నారు। ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అక్కడ టెంపరేచర్ చెక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా లోపల పంపించడం జరుగుతుంది। ఎవరికైతే 10 సంవత్సరాల పిల్లలు తర్వాత 50 సంవత్సరాలు ఎవరైతే పైబడి ఉన్నారో వాళ్ళెవరిని కూడా లోపలికి అలౌ చేయడం జరుగుతలేదు। తుమ్ములు దగ్గులు అన్న వాళ్ళు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు। కంపల్సరిగా టెంపరేచరు ఆధార్ కార్డు నెంబరు నమోదు చేసుకుని లోపలికి పంపించడం జరుగుతుంది।